ప్రజల తలపెట్టిన దళిత గిరిజన దండోర ఆత్మ గౌరవ సభకు లక్షల మంది విచ్చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు మాజీ మంత్రులు హాజరై ప్రభుత్వ విధేయక విధానాలపై చర్చించనున్నారు. ఈ విషయమై ఎన్ఎస్ఏకి సంబంధించి మరియు కాంగ్రెస్ కి సంబంధించిన ఫ్లెక్సీలు ఎవరికి వారు తమ సామర్థ్యాలను బట్టి ఏర్పాటు చేయించుకున్నారో. అయితే చాప కింద నీరుల ఫ్లెక్సీ వివాదం అంతర్గత పోరులో భాగంగా వారి వారి సామర్థ్యాలను తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోగా ఎన్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ కు సంబంధించిన ఫ్లెక్సీని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో రాచకొండ మనస్తాపానికి గురయ్యారు. మాపై అసహనం ఉంటే నేరుగా మాట్లాడాలి, కానీ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి రాచకొండ హెచ్చరించారు. ఈ రోజు గజ్వేల్లో రేవంత్ అన్న తలపెడుతున్నటువంటి దళిత గిరిజన దండోరా తెలంగాణ అధికార పార్టీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దళితులకు చేస్తున్న మోసాలకు ఈరోజు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తుకొచ్చే ఈ హామీలకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి మోసాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఈరోజు రేవంత్ అన్న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా అనేది ఏర్పరచడం జరిగింది. అయితే గజ్వేల్ నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సొంత నియోజకవర్గం గజ్వేల్ గడ్డ మీద దండోరా మోగించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పతనం గజ్వేల్ నుంచి మొదలవుతుందని చెప్పడానికి ఈరోజు గజ్వేల్లో సభ ఏర్పరచడం జరుగుతుంది. కొంతమంది నేరుగా మమ్మల్ని ఎదుర్కోలేక మమ్మల్ని ఏం చేయలేక మా యొక్క సిచ్యువేషన్ని డీగ్రేడ్ చేయడానికి మమ్మల్ని తక్కువ చేయడానికి ఈరోజు మా మీద కక్ష పూరితంగా ఈరోజు మా ఫ్లెక్సీలు చింపేయడం జరిగింది.